రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓమరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆదిపురుష్. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికే 16 రోజులైతే కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు 2 వారాలుగా వర్కింగ్ డేస్ లో సినిమా కలెక్షన్లు అయితే చాలా వరకు డ్రాప్ అయినప్పటికీ, బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఈ రేంజ్ నెగటివిటీతో సినిమా కలెక్షన్లు అయితే పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయి. సెకండ్ వీకెండ్ టైమ్ కి హిందీ లాంగ్వేజ్ లో 4 సినిమాలు అయితే రిలీజ్ అవ్వగా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ స్పై మూవీ అయితే రిలీజ్ అయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీస్ అన్ని ఆదిపురుష్ కలెక్షన్స్ పైన ఎటువంటి ప్రభావం చూపించలేకపోయాయి. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపురుష్ మూవీ 2 వీకెండ్లు అయితే కంప్లీట్ చేసుకోగా థర్డ్ వీకెండ్ కి కూడా ఈ సినిమా కలెక్షన్లు స్టడీగా ఉండటం, ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు కూడా అంటున్నాయి. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్స్ కూడా 16 రోజులు 200 కోట్ల షేర్ కు దగ్గరగా ఉన్నాయి. ఈ మూడో వారంతో హిందీ లాంగ్వేజ్ లో ఆదిపురుష్ మూవీ హిట్ అయిపోతుందనే చెప్పాలి. మన తెలుగు లాంగ్వేజ్ లో కన్నా నార్త్ లోనే ఈ సినిమాకి నెగటివిటీ పీక్స్ లో ఉండగా నెగటివ్ టాక్ తో హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపురుష్ మూవీ హిట్ అవ్వడం అనేది ఇక్కడ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి నిదర్శనం అనే చెప్పాలి. కానీ మన తెలుగు లాంగ్వేజ్ లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు చాలా వరకు డ్రాప్ అయ్యాయనే చెప్పాలి. ఈ సినిమా టీం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోవడం బాగా మైనస్ అయింది. ఇంకా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల వరకు ఈ సినిమా కలెక్షన్ లో ఒకసారి పరిశీలిస్తే నైజామ్ ఏరియాలో 36.65 కోట్లు, సీడెడ్ లో 9.95 కోట్లు, ఉత్తరాంధ్రలో 10.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 6.17 కోట్లు, వెస్ట్ గోదావరిలో 4.47 కోట్లు, గుంటూరులో 6.74 కోట్లు, కృష్ణా జిల్లాలో 4.58 కోట్లు, నెల్లూరులో 2.34 కోట్లు. ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 83 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగా 135 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. కర్ణాటకలో 12.39 కోట్లు, తమిళనాడులో 2.45 కోట్లు, కేరళలో 88 లక్షలు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 72 కోట్లు, యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర 193 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన 430 గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. ఈ వీకెండ్ తో సినిమా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. నెగటివ్ టాక్ తో ఆదిపురుష్ మూవీ క్రియేట్ చేస్తున్న ఈ రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.